morning to all the students of Harshit Institute and all the viewers. Okay, dear friends, as a part of the previous classes, you learnt grammatical concepts like parts of speech, tenses, active voice, passive voice, articles, direct indirect speech, question tag, and types of nouns. So, as a part of the present class, let us learn one more grammatical concepts, letter writing. So, one bit is given in all the competitive examinations from the letter writing. So, like in the academic examinations, in the case of the competitive examinations, you may not be asked to write the letter, because the questions are what type of the questions means multiple choice answer. So multiple choice means you may not be asked to write the letter. So what are the type of the questions that are given means. Good morning, name is Dharani sir, Harshit lo economy faculty. So ee roju mee munduku raavadaniki pradhanamainatuvanti uddesham okati nenu cheppe danikante okasari meer board chudandi board meeda ganipistunnatuvanti aa letters ni chadavandi. Harshit IAS study circle. Already Vijayawada manaku Harshit Institute undi kaani ee samvatsaram oka nootanamainatuvanti aalochana vidhanamto మనము హర్షిత్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ని ప్రారంభించబోతున్నాం. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది, ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలలు కంటున్నారు. కలలు కనచ్చు, వాటిని మనం సాకారం చేసుకోవాలి. ఎవరి ప్రకారమో, అకార్డింగ్ టు ఏపీజే అబ్దుల్ కలాం. అటువంటి కలలని సాకారం చేసుకోవడానికి మన విజయవాడలో మన ముందుకొచ్చినటువంటి ఒక స్టడీ సర్కిల్, దీన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనము ఏ విధంగా ఈ కరికులం యాక్టివిటీస్ని ప్రారంభించబోతున్నాం అంటే, నలుగురు ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు వారి యొక్క మార్గదర్శకాలతో, అంటే వారి యొక్క గైడ్లైన్స్తో ఈ ఇన్స్టిట్యూట్ మనము డిజైన్ చేసాం. కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఇందులో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనం చూస్తే డిగ్రీ విత్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీతో పాటు ఇంటిగ్రేషన్ కోర్సు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మనం అకడమిక్నే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, ఐ మీన్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్చుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 4వ సంవత్సరం మనము ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని వ్రాయడానికి రెడీ టు ఫైట్ అనే విధంగా మిమ్మల్ని తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏం ప్రారంభించబోతున్నాం, డిగ్రీ 1వ సంవత్సరంలో వాళ్ళకి ముందు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ బుక్స్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది డిగ్రీ 1st ఇయర్లో మనం చేసే ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. 2nd ఇయర్లో వీళ్ళకి దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్, ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్ అంటాం మనం, ఇటువంటి వాటిని పిల్లలకి తీసుకొచ్చి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. 3rd ఇయర్ వాళ్ళ అకాడమిక్ సిలబస్తో పాటు ఎంటైర్ కంట్రీ మొత్తం మీద ఉన్నటువంటి పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాలు వాళ్ళు అకడమిక్తో సిలబస్తో పాటు కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా వాళ్ళకి బాగా ట్రైన్అప్ చేసి
ఫోర్త్ ఇయర్ లో వాళ్ళ చేత ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయించడానికి అవకాశం ఉంటుంది. సార్, చాలా మంది విద్యార్థులకి ఒక డౌట్ రావచ్చు, సార్ మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుందా తెలుగు మీడియం లో ఉంటుందా అంటే మాక్సిమం 99% ఇంగ్లీష్ మీడియం లో టీచింగ్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసము ఇంగ్లీష్ మీడియం లో టీచ్ చేసిన దాన్ని మరలా వాళ్ళకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళకి 6 మంత్స్ వాళ్ళకి ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి 6 మంత్స్ అయిన తర్వాత కంప్లీటెడ్గా వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకే మనం ట్రాన్స్ఫార్మ్గా చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్వల్గా ఈ నాలెడ్జ్ని క్యాప్చర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సరే, మన స్టడీ సర్కిల్లో కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు పేపర్ రీడింగ్ ఉంటుంది, మ్యాక్సిమం 3 పేపర్లు రీడింగ్ చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా కార్యక్రమాలు ఉంటుంది, ధ్యానం ఉంటుంది. అదేవిధంగా వీక్లీ వన్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా ఎక్స్కర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వారిని ఓకే మానసిక సామర్థ్యంతో పాటు వారికి భౌతిక సామర్థ్యం మీద కూడా ఒక ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేసే విధంగా తయారు చేయడమే మన స్టడీ సర్కిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, మన ఇన్స్టిట్యూట్లో 60 మందికి మాత్రమే అడ్మిషన్స్ ఉంటుంది, మరి ఎక్కువ మంది చేర్చుకునేందుకు అవకాశాలు లేవు. ఓన్లీ 60 మెంబర్స్. ఎందుకు సార్ లిమిటెడ్గా పెడుతున్నారనంటే కాన్సన్ట్రేషన్తో వాళ్ళు బాగా ట్రైన్అప్ చేయాలనేది మన యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి స్లిప్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, ఆ టెస్ట్ల మీద వాళ్ళకి ఓకే అనాలసిస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లనేషన్ ఉంటుంది, అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్తో మన యొక్క ఫ్యాకల్టీస్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్స్ జరుగుతుంటాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది, వాళ్ళకి కావాల్సిన ప్రతి పుస్తకాన్ని కూడా ఏ బుక్ కావాలన్న బుక్ని వాళ్ళు బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది. ఆ లైబ్రరీలో డౌట్లు వస్తే ఆ డౌట్లను క్లారిఫై చేయడానికి మన ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో 24x7 అంటే 24 గంటల స్టూడెంట్స్ మన దగ్గరే ఉండాలి. దానికి కావలసినటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మౌలిక వసతులతో కూడినటువంటి అన్ని హంగులతో కూడినటువంటి హాస్టల్ వసతి మన దగ్గర ఉంది. దీన్ని కూడా చక్కగా వినియోగించుకోగలిగితే పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసమే మేం చేస్తున్నటువంటి ఈ నూతన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వాలని మీ యొక్క ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, ఇట్లు మీ ధరణి సార్. జనరలీ వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్, వాట్ ఈస్ ద వాట్ యు కాల్ దట్ సూపర్స్క్రిప్షన్, అదర్ వాట్ ఈస్ ద కర్టియస్ గ్రీటింగ్, వాట్ ఈస్ ద సాల్యుటేషన్, లైక్ దట్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్. సో బిఫోర్ యూ లెర్న్ ఆల్ ఆఫ్ దెమ్, లెట్ ఇస్ లెర్న్ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద లెటర్ రైటింగ్. సో వాట్ ఈస్ ద లెటర్ రైటింగ్? ఏ లెటర్ లెటర్స్ ఆర్ మెసేజెస్, అదర్వైజ్ లెటర్స్ ఆర్ వెర్బల్ కమ్యూనికేషన్. లెటర్ ఇస్ ఏ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్స్. అండ్ ఎవరివైన హ్యాస్ సమ్ టైప్స్ టు రైట్ ద బిజినెస్ లెటర్స్ ఆఫ్ సమ్ సార్ట్. అంటే ఏమని చెబుతున్నాం, ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. లెటర్ రైటింగ్, వాట్ ఈస్ ద లెటర్? వాట్ ఈస్ ద లెటర్? లెటర్ ఈజ్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్. ఎవరి ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. వాట్ ఈస్ ద లెటర్? లెటర్ ఈజ్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్. A letter is a verbal communication.
ఇస్ ఎ వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాట్ ఇస్ మెంట్ బై ద లెటర్ మీన్స్ మనము రిటర్న్ కమ్యూనికేషన్ అనేట కన్నా వాట్ ఈస్ ఎ లెటర్ ఎ లెటర్ ఇస్ ఎ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం అక్షరాల్లో రాసేటటువంటి పదాలలో అక్షరాల్లో రాసేటటువంటి కమ్యూనికేషనే మనం ఏమంటామంటే లెటర్ అంటాం. ఇట్ ఇస్ నాట్ ఎ ఓరల్ కమ్యూనికేషన్. సో వాట్ ఈజ్ ఎ లెటర్? ఎ లెటర్ ఈజ్ ఎ వర్బల్ కమ్యూనికేషన్. ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. వాట్ ఈజ్ ఎ లెటర్? ఎ లెటర్ ఈజ్ ఎ వర్బల్ కమ్యూనికేషన్. ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఎ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఎ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్ అంటే ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి ఏం చేయాల్సిద్దండి? ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఎ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్ అంటే చక్కని క్లియర్గా ఉండేటటువంటి చదవగలిగేటటువంటి ఉత్తరాన్ని ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. షుడ్ నో హౌ టు రైట్. ఇది ఎవ్రీవన్ హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్ బిజినెస్ లెటర్స్ ఆఫ్ సమ్ సార్ట్. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్ బిజినెస్ లెటర్స్ ఆఫ్ సమ్ సార్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ లెటర్స్ టైప్. అంటే వాట్ ఈస్ ద బిజినెస్ లెటర్ అంటే మనము ఈ యొక్క లెటర్స్ టు ఎడిటర్స్ అదర్వైజ్ లెటర్స్ టు పబ్లిషర్స్ అదర్వైజ్ లెటర్స్ టు ఆర్డర్ ద బుక్ డిపో అదర్వైజ్ వాట్ యూ కాల్ ఇట్ లెటర్స్ టు ద ఎడిటర్స్ ఆల్ దోస్ ఆర్ ద బిజినెస్ లెటర్స్. మనం అందరం కూడా ఆ బుక్ డిపో పబ్లిషర్స్ కానీ ఎడిటర్స్ కానీ అంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ బుక్ పబ్లిషర్స్ కానీ మనము ఏం చేయాల్సి వచ్చింది అంటే వాట్ యూ కాల్ ఇట్ మనము ఇండస్ట్రియలిస్ట్కి ఒక లెటర్ ఏదో ఒక లెటర్ రాయాల్సి వచ్చింది అనమాట. లేకపోతే వాట్ యూ కాల్ ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఎ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. ఎవరీవన్ హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్ క్లియర్ బిజినెస్ లెటర్స్ ఆఫ్ సమ్ సార్ట్. Everyone may have to face everyone may have to face a problem of writing an important letter. Everyone may have to face a problem of writing an important letter. A letter is a verbal communication. Every educated person should know how to write a clear and readable letter. Everyone has sometimes to write a business letters of some sort. And everyone may have to face a problem of writing an important letter that will vitally affect his interest in life. So, the art of letter writing is not a merely ornamental accomplishment. And every educated person and whatever here. So the art of letter writing is not a merely an ornamental accomplishment, but every educated person should acquire for the practical purpose. And what is a letter?
manaku examination lo what you called it like in you may not be asked to write the letter in the present competitive examinations so, but the certain bits are given from the letter writing concepts so before we discuss it let us see the what is the letter writing what is the letter means a letter is a verbal communication ante మనము పదాలలోనూ అక్షరాల్లో తెలియజేసేటటువంటి పద కమ్యూనికేషన్ ఏమంటాము అంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఓరల్ కమ్యూనికేషన్ ఇట్ ఇస్ ఏ వర్బల్ కమ్యూనికేషన్ సో ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్ ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి కూడా షుడ్ నో తెలుసుకోవాలి తప్పనిసరిగా హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్ చక్కని లెటర్ను ఎలా రాయాలనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎవరీ వన్ హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్ బిజినెస్ లెటర్స్ ఆఫ్ సమ్ సార్ట్ కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎడిటర్స్ కానీ లేక పబ్లిషర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయంలో లెటర్ రాయాల్సిన అవసరం ఉంది సో ఎవ్రీ వన్ మే హ్యావ్ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ రైటింగ్ అన్ ఇంపార్టెంట్ లెటర్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మనము చాలా ఇంపార్టెంట్ లెటర్ రాయాల్సిన అవసరం ఉంటుంది దట్ విల్ వైటల్లీ అఫెక్ట్ ది ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ కనుక ఆ విధంగా రైట్ నేర్చుకోకపోతే అతని అది దాని యొక్క సరిగ్గా రాయలేకపోతే దాని అతని యొక్క లైఫ్లో అతనికి ఉన్నటువంటి లైఫ్లో చాలా ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది సో ద ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ మెరీ ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్ అండ్ సంథింగ్ బట్ సంథింగ్ దట్ ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ అక్వైర్ ఫర్ ద ప్రాక్టికల్ పర్పస్ అంటాడు అంటే ఏం చేయాలి అంటే కేవలము కనుక ప్రతి ఒక్క అండ్ అందువల్ల లెటర్ రైట్ అనేది ద ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ మెరీ ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్ ద ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ is not merely ornamental accomplishment but something every educated person should acquire for practical purpose So what is a letter writing? A letter is a verbal communication. Every educated person should know how to write a clear and readable letter. కనుక ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి క్లియర్ గా ఉండేటటువంటి చదవగలిగిన ఉత్తరం రాయాల్సి వచ్చింది. Everyone has sometimes to write a business letters of some sort. కనుక మనము ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ లెటర్స్ అనేవి రాయవలసిన అవసరం వచ్చింది. ఎవ్రీ వన్ మే హ్యావ్ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ రైటింగ్ అన్ ఇంపార్టెంట్ లెటర్ కనుక దట్ విల్ వైటలీ ఎఫెక్ట్ ఇస్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితంలో ఇంపార్టెంట్ లెటర్ రాయాల్సి వచ్చింది. చక్కగా రాయలేకపోతే దాని యొక్క ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు లేదా ఒక బిజినెస్ లెటర్ రాసేటప్పుడు మనం చక్కగా రాయకపోతే మనకు విలువైనటువంటి ఎంతో అంశాన్ని ఉద్యోగం కోల్పోయేటటువంటి అంటే ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఉద్యోగం రాకపోయి ఉండే అవకాశం ఉంది. ఏదైనా కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఆ కంప్లైంట్ సరిగా రిసీవ్ చేసుకోపోయే అవకాశం ఉంది. కనుక అందువల్ల ఏమి చూస్తున్నంటే ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవ్రీ వన్ మే హ్యావ్ టు ఫేస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ రైటింగ్ అన్ ఇంపార్టెంట్ లెటర్ దట్ విల్ వైటలీ ఎఫెక్ట్ ఇస్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. సో ద ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఇస్ నాట్ ఏ మెరీ ఆర్నమెంటల్ కేవలము ఉత్తరం రాయటం అనేటువంటి ఒక కళ అనేది ఇది నాట్ ఏ మెరీ ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్ ఏదో అలంకరణ కోసం ఉన్నటువంటి సాధించేటటువంటి అంశం కాదు. ఇది నాట్ ఏ మెరీ ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్ బట్ సంథింగ్ కనుక సంథింగ్ ఉంది తప్పనిసరిగా ఇందులో కొంత విషయం ఉన్నది లెటర్ రైటింగ్లో అనేది కొంత విషయం ఉంది బట్ సంథింగ్ ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ అక్వైర్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ ఆర్ ప్రాక్టికల్ పర్పస్ కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రాక్టికల్ రీజన్స్ కోసము లేక అది ప్రాక్టికల్గా ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చూస్తున్నాడు. అందువల్ల కనుక అప్పుడు మనము ఈ విధంగా చెప్పుకున్న తర్వాత
అసలు లెటర్ అనేది ఏ అసలు లెటర్ అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాం. ఇక వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ద లెటర్? బిఫోర్ వీ లెర్న్ ద ఫామ్ ఆఫ్ ద లెటర్, లెటర్స్ ఆర్ నాట్ ఓన్లీ వర్బల్ కమ్యూనికేషన్, లెటర్స్ ఆర్ ఆల్సో మెసేజెస్. కనుక లెటర్స్ అనేవి వర్బల్ కమ్యూనికేషన్ అండ్ లెటర్స్ ఆర్ మెసేజెస్. కనుక లెటర్స్ అనేవి మెసేజెస్. దేర్ ఆర్ ద వాట్ యు కాల్ లెటర్, దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్. కనుక చాలా టైప్ ఆఫ్ ద లెటర్స్ ఉన్నాయి అనమాట మనకు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ మీన్స్ దే మే బి ద పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి. అందువల్ల ఏమైపోతుంది అంటే సో ఎవ్రీ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫామ్. కనుక ఎవ్రీ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫామ్. కనుక ప్రతి ఒక్క దానికి పర్సనల్ లెటర్ ఒక విధంగా ఉంటుంది, బిజినెస్ లెటర్స్ అనేది ఒక విధంగా ఉంటుంది, అలాగే అఫీషియల్ లెటర్ అనేది దాని యొక్క ఫామ్ అనేది వేరుగా వేరుగా ఉంటుంది. బట్ దేర్ ఆర్ ద సర్టెన్ వాట్ యు కాల్ డేట్, దేర్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్, దేర్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ దట్ విల్ అప్లై టు ఎవ్రీ లెటర్. ఏమని చూస్తున్నామంటే లెటర్స్ ఆర్ మెసేజెస్. దే ఆర్ వాట్ యు కాల్ దట్ లెటర్స్ ఆర్ మెసేజెస్. దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ ద సెవరల్ లెటర్స్. కనుక మనకేమవుతుంది అంటే లెటర్స్ అనేవి మెసేజెస్. దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ ద సెవరల్ టైప్స్ ఆఫ్ లెటర్స్. చాలా రకాలైనటువంటి లెటర్స్ అనేవి, ప్రధానంగా మనకు పర్సనల్ లెటర్స్ అనేవి, అలాగే బిజినెస్ లెటర్స్ అనేవి, అఫీషియల్ లెటర్స్ అనేవి. అండ్ అంటే ఏ విధంగా ఉండాలి, ఒక లెటర్ యొక్క ఫామ్ అంటే రూపం అనేది ఎలా ఉంటుంది అని చూస్తున్నాం. ఫామ్ ఆఫ్ ఎ లెటర్ అనమాట దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. లెటర్స్ ఆర్ మెసేజెస్. లెటర్స్ అనేవి ఒక మెసేజెస్. సో దేర్ ఆర్ ద సెవరల్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్. కనుక చాలా రకాలైనటువంటి లెటర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ లెటర్స్ లైక్ పర్సనల్ లెటర్స్, business letters and official letters. కనుక వాట్ యు కాల్ ద లెటర్స్ ఆర్ మెసేజెస్. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ లెటర్స్ లైక్ పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్. కనుక మనకు చాలా రకాలైనటువంటి లెటర్స్ అని అయితే వాటి యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అని చెప్పని మనం గమనించినట్టయితే వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ద లెటర్ అంటే ఒక లెటర్ యొక్క రూపం ఎలా ఉంటుంది. సో వాట్ యు కాల్ దట్, ఈచ్ వన్ హ్యాజ్ ఇట్స్ పర్టికులర్ ఓన్ పర్టికులర్ ఫామ్. ద ఫామ్ ఆఫ్ ద లెటర్ దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అని అనుకుంటే వాట్ యొక్క లెటర్ అంటే బిజినెస్ పర్సనల్ లెటర్స్ యొక్క ఫామ్ ఒక విధంగాను, బిజినెస్ లెటర్స్ యొక్క ఫామ్ ఒక విధంగాను, రూపం ఒక విధంగాను, అలాగే వాట్ యొక్క అఫీషియల్ లెటర్స్ యొక్క ఫామ్ ఒక విధంగాను ఉంటుంది అనమాట. ఎవ్రీ లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. ఎవ్రీ లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. ఎవరి లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రూపము అంటే పర్సనల్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, బిజినెస్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, అఫీషియల్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను. బట్ దేర్ ఆర్ ద సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా దట్ విల్ అప్లై టు ఎవ్రీ లెటర్. కనుక వేరువేరు లెటర్కు వేరువేరు ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా బట్ దేర్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ దట్ విల్ అప్లై టు ఎవ్రీ లెటర్. సో ఎవ్రీ లెటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్ బట్ దేర్ ఆర్ సర్టెన్ matters of form that will apply to every letter. Kanaka, what you call the letters or messages, there are several types of letters like personal letters, business letters and official letters. అనేవి లెటర్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. అందులో పర్సనల్ లెటర్ ఒకటి, అఫీషియల్ లెటర్ ఒకటి, బిజినెస్ లెటర్స్ ఒకటి. అండ్ ద ఫామ్ ఆఫ్ ఎ లెటర్ అంటే ఒక రూపం, లెటర్ యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది. సో ఎవ్రీ లెటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. ప్రతి ఒక్క లెటర్కి కూడా ఒక పర్సనల్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, బిజినెస్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, అఫీషియల్ లెటర్ యొక్క ఫామ్ ఒక విధంగాను ఉంటుంది. బట్ దేర్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్
that will apply to every letter. Avidanga vaati yokka roopalu ante personal letter yokka roopamu, business letter yokka roopamu, official letter yokka roopamu veru veruga unnapudiki kuda there are certain matters of form that will apply to every letter. Kanaka unnapudiki kuda prathi okka letter ki apply ayyetatuvanti certain matters of form ante undetattu ante prathi okka letter lo undetattu konni amsalu undevi avedo ippudu manamu okka sari discuss cheddam. Let us recollect what was explained so far. Kanaka what has been explained so far kanaka ippudu daaka em cheppamanu manam okka sari gurtu chesukunnatayite what a letters are verbal communication. Letter is a verbal communication ante manamu maatallo raasetattuvanti ante manam aksharallo raasetattuvanti samacharanni manam em antamante letter antamu. So every educated person should know how to write a clear and readable letter. Kanaka prathi okka vyakti kuda should know how to write a clear and readable letter ante chakkani mariyu clear ga ardhamayyetatuvanti readable letter chadavagaligetatuvanti uttarani raayavalsina avasaram untundi. Everyone has sometimes to write the business letters of some sort. Kanaka prathi okka vyakti kuda business letters ante letters to industrialist kano, letters to editors kano, letters to book publishers kano ee vidhanga raayalsina avasaram untundi. And what you call that and may have to face the problem of writing an important letter. Kanaka prathi okka vyakti kuda tana jeevithalo mukhyamainatuvanti letter raayalsina avasaram untundi. That will vitally affect his interest in life. Ade kani manamu aa letter nu chakkaga raayalekapothe that will vitally affect his interest in life. Kanaka tana jeevithalo adi chaala prabhavam chupetatuvanti avakasam undi. So the art of letter writing ante kanaka uttaram raayatuvadi the art of letter writing is not a merely ornamental accomplishment. Kevalamu kanaka uttaram raayatuvanedi edo సింపుల్ గా మెరీ అంటే సింప్లీ వాట్ యు కాల్ ఇట్ నాట్ ఏ ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్. ఆర్నమెంటల్ అకంపాలిష్మెంట్ అలంకరణ కోసం వచ్చేటది కాదు బట్ సంథింగ్ కనుక ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ ద వై. సో ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ అక్వైర్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ ప్రాక్టికల్ పర్పస్. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాటిని ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ అవసరం కోసం ప్రాక్టికల్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో లెటర్స్ ఆర్ మెసేజెస్. దేర్ ఆర్ ద సర్టెన్ టైప్స్ ఆఫ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ లెటర్స్. లెటర్స్ అనేవి మెసేజెస్. దేర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ లెటర్స్ అంటే and each one has its own particular form. Kanaka vaati oka letter yokka form ela untadi, personal letters ela untayi, business letters ela untayi, ade vidhanga official letters ela untayi ante prathi okka roopamu official letter yokka form anedi, business letter yokka form anedi, tarvata personal letters yokka form anedi different ga untadi. Andavalla everyone has its own particular form but there are certain matters of form that will apply to every letter. That will apply ainappudiki kuda veru veruga unnappudiki kuda konni konni amsalu anevi tappanisariga there are certain matters of form that will apply to every letter. ఎవరి లెటర్ కనుక ప్రతి ఒక్క లెటర్ కు కూడా అప్లై అయ్యేటటువంటి కొన్ని సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. దట్ ఆర్ అప్లికబుల్ టు ఎవరి లెటర్. కనుక దేర్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ దట్ ఆర్ అప్లికబుల్ టు ఎవరి లెటర్. కనుక ప్రతి ఒక్క ఉత్తరాన్ని ప్రతి ఒక్క లెటర్ లో కూడా కొన్ని కామన్ గా ఉండేటటువంటి మ్యాటర్స్ ఆఫ్ ఫామ్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దామండి. నంబర్ వన్ హెడింగ్ consists of writers address and date. What do you call the heading consists of writers address అండ్ డేట్. ప్రతి ఒక్క లెటర్లో ప్రధానంగా హెడ్డింగ్ ఉంటుంది. అందులో రైటర్స్ అడ్రస్ మరియు డేట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అయితే ఈ హెడ్డింగ్ గురించి మనం కొంత డీటెయిల్గా కూడా మనం చెప్పుకుందాము. తర్వాత సెకండ్ వన్ ద కర్టియస్ గ్రీటింగ్ ఆర్ సల్యూటేషన్ కర్టియస్ గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్. కనుక తర్వాత మనము ఉత్తరం రాసేటటువంటి సందర్భంలో ఏ విధంగా గ్రీట్ చేయాలి. ద కర్టియస్ గ్రీటింగ్ ఆర్ ద సాల్యుటేషన్ సెకండ్ వన్. థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్ మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ బాడీ ఆఫ్ ద లెటర్ మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్. కనుక బాడీ ఆఫ్ ద లెటర్ థర్డ్ వన్ ఏంటంటే ప్రతి లెటర్లోనూ బాడీ ఆఫ్ ద లెటర్ ఒకటి ఉంటుంది. బాడీ ఆఫ్ ద లెటర్ మెసేజ్ అండ్ కమ్యూనికేషన్. ఫోర్త్ వన్ ద కర్టియస్ లీవ్ టేకింగ్
The courteous leave taking or subscription the courteous greeting or subscription. Fifth one, signature. And sixth one, address on superscription or address on the envelope or superscription. Letters or messages and chip cotton dergindi. What you call letter? There are several types of the letters: business letters, personal letters, communication, alagi, what you call official letters and chip cotton dergindi. Ainapriki koda, what you koropal, everyone has its own particular form. Pratyokadani koropo, where we go, Napricoda, there are certain matters of form. Ate Pratyoka letter loan dated 20 matters, say, with the Gonta Yo, Oxar Chusret, there are certain matters of form that will apply to every letter. Kanaka Pratyoka letter loan apply it 20 conditional amount of person. Number one, the heading consists of the writer's address and date. Kanaka heading and the particular letter loan on the Andula Emonte and Pradanga, Yavarita Utara Rasta or Walek, address sumer you date to Yanti, Yakadi address at the A place in Rastana and Chepidi, Ade within a Euro and Rastana and Chepidi date. Ade Vidanga, courteous greeting or salutation. Evidanga, Maria the Porcon, courteous and Maria, courtesy and Maria, the Nike, due to form a courteous. Courteous greeting, Evidanga, Mamma Maria the Porconga, greet Chiali, Ade Vidanga, salutation, Danke, salutation and Kodander. Mudu, the body of the letter, message or communication. Karaka Pratyaka letter loan, body of the letter in the letter message and Tamule, Pathi communication in the Tundagudani. Nalgo the courteous leave taking. Our subscription. Kanaka, Yevidanga Mugim Chiali, Danike Maroko Perekoras, courteous leave taking, subscription or conclusion. Or conclusion. 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 Tarvata fifth one signature. Tarvata superscription or address on the envelope. Kanaka superscription and the envelope and the address on the envelope and the Yarukoda. ప్రతిఒక్క లెటర్ లోను ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం డీటెయిల్ గా ఇప్పుడు దాకా మనం అంటే ఏం చెప్పుకోవడం జరిగింది, ఈ లెటర్ ఇదే వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. ప్రతి ఒక్క చదువుకునే వ్యక్తి తప్పనిసరిగా చక్కని క్లియర్ అండ్ రీడబుల్ లెటర్ చదవగలిగేటట్టు ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంది. ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ నో హౌ టు రైట్ ఏ క్లియర్ అండ్ రీడబుల్ లెటర్. సో ఎవ్రీబడి హ్యాస్ సమ్ టైమ్స్ టు రైట్ the business letters of some sort. Kanaka pratyeka vyakti tana jeevithamlo business letters rayalsina avasaram vachindi. And what you call everyone may have to face the problem of writing an important letter that will vitally affect his interest in life. That will vitally affect his interest in his life. Kanaka aa vidhanga rayalsichinatvanti sandarbhamlo business letter rayalsichinatvanti sandarbhamlo leda official letters rayalsichinatvanti sandarbhamlo chakkaga rayikinatvanti sandarbhamlo atanu problem face cheyalsi vachina avasaram untundi. So the art of letter writing kanaka ఉత్తరం రాయటువంటి కళ ఈజ్ నాట్ మెరీ ఆర్నమెంటల్ అకాంపాలిష్మెంట్ వాట్ యు కాల్ దేట్ బట్ ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ అక్వైర్ ఫర్ ద ప్రాక్టికల్ పర్పస్ ఆర్ ప్రాక్టికల్ రీజన్స్. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రాక్టికల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెటర్స్ ఆర్ మెసేజెస్ దేర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ కనుక అండ్ ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. కనుక లెటర్స్ అనేవి మెసేజెస్ వర్బల్ మెసేజెస్ లేకపోతే వర్బల్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. మనం ఒక రూపం చూసుకున్నట్టయితే పర్సనల్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, బిజినెస్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను, అఫీషియల్ లెటర్ యొక్క రూపం ఒక విధంగాను ఉంటుంది. ఎవ్రీవన్ వాట్ యు కాల్ దేర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫామ్. But there are certain matters of form that will apply to every letter. Kanaka evi veri veri roopalu unnapudiki kuda prati okka letter lo oka general ga undetatvanti konni matters of form ante undetatvanti roopalu ela untayo okka sari chuddam. Ante prati okka letter lo undetatvanti form emtidi matter ane matter yokka form ante dani yokka sambandhinatvanti form lo prati okka form lo kuda tappanisariga heading anedi untundi andulo writer's address and date anedi untundi. Second one courteous greeting or salutation mariyada purvakamga palakarinchatam anedi untundi. Third one body of the letter message or communication
communication, what is the important part means the body of the letter is the most important part of a letter is a body of the letter or message or communication. Pratyoka letter lo kuda body of the letter lekapothe message anedi communication anedi untadi. Nalugodi courteous greeting maryada porakunga palakrinchadam anedi untadi. Leda danne subscription antamo conclusion mugimpu antamo. Tarvata signature anedi untadi. Tappanisariga superscription ana or address and the envelope anedi kuda ivanni kuda ee six matters of form anedi tappanisariga pratyoka letter lone untadi. Ippudu manamu ఒక్కొక్క లెటర్ అసలు లెటర్స్ లో మనం క్లాసిఫై చేసుకున్న తర్వాత అంటే మనం వాట్ ఇస్ ద లెటర్ ఇస్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్ దేర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ అయినప్పటికీ చాలా టైప్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పటికీ కూడా వీ కెన్ క్లాసిఫై ఆల్ దట్ సెవెరల్ టైప్స్ ఇంటూ త్రీ టైప్స్ మెయిన్లీ వాట్ యు కాల్ ద పర్సనల్ లెటర్స్ అండ్ వాట్ యు కాల్ బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్ గా మనము డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ యొక్క ఒక్కొక్క లెటర్ లో పర్సనల్ లెటర్ లో ఈ రైట్ హెడ్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ రైటర్స్ అడ్రస్ డేట్ అనేది ఎలా ఉంటుంది, అలాగే కర్టియస్ గ్రీటింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ అలాగే కర్టియస్ లీవ్ టేకింగ్ ఎలా ఉంటుంది, సిగ్నేచర్ ఎలా ఉంటుంది, సూపర్స్క్రిప్షన్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క లెటర్ కూడా మనము డిస్కస్ చేద్దాము.